ప్రజెంట్ వస్తున్న మూవీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, అంటే వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? బాగున్నాయి, డెఫినెట్గా బాగా చేస్తున్నారు, అందరూ పాటలు బాగా చేస్తున్నారు, అందరూ మ్యూజిక్ బాగుంటుంది, అందరూ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ఆర్ గుడ్. ఒక రొటీన్ అనేది తప్పదు, అది అంటే ఆ సినిమా హిట్ అయితే అందరూ లవ్ అనేది ఎవరు గ్రీన్ అమ్మా యాక్చువల్గా అది చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ హీరో అని పోర్ట్రేట్ చేయాలి, ఆ హీరో అనుకుంటాడు. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో ఉన్న 4-5 హీరోలు ఎలా ఉంటారు, మనమే చొక్క గిక్క ఇప్పుకుని అలా ఉండాలి, ఆ పోస్టర్లో అలా ఉండాలి అనుకుంటారనమాట. అమ్మాయి ఉండదు కదా హీరో అని పెట్టరు అసలు. చూసి ఇక్కడ ఇక్కడ బయటకు వెళ్ళి నడుచుకుంటా ఒక 10 పోల్స్ వెళ్ళండి, 10 పోల్స్లో ఒక హీరోయిన్ బొమ్మ చూపించడం అందులో, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అమ్మాయి అమ్మాయి గురించి మాట్లాడలేదు నేను, ఇట్ ఇస్ దేర్ ఇస్ యాడమ్ అండ్ ఈవ్. ఒక మగోడు పక్కన ఆడది లేకపోతే నేను అసలు చూడను. ఒక పాట కానీ వాళ్ళిద్దరూ అందం, ప్రకృతి సృష్టించిన దాంట్లో ఇద్దరు అందంగా మంచి పోస్టర్ వేయాలి, కానీ వాళ్ళు ఒక్కళ్ళు పెట్టి అంటే అది ఎక్కువైపోయింది భజన. ఈ భజన గ్యాంగ్ ఎక్కువైపోయి ఆడొక్కడ ఫోటో ఏంటి, ఆడ అదమ మొక్క వేసుకుని సగం మంది అదమ మొక్కలు వేసుకునేళ్ళు అంతాను. వాట్ ద హెల్ ఈజ్, అమ్మాయి అందంగా ఉంటుంది, అమ్మాయి ఇద్దరు కలిసి నువ్వు అమ్మాయిని బుద్ధి పెట్టినట్టు ఆ అమ్మాయిని నిన్ను బుద్ధి పెట్టినట్టు ఒక బ్యూటిఫుల్ అది వేయాలి, కానీ అది లేకుండా ఈ చొక్క అయిపోయిన రవితేజ తీశారు ఆ మామూలు కానీ ముదురు అయిపోయాడు. ఏదైతే డిస్కోవా డిస్కోరాజుయా అది పక్కట వేషకట్లా ఉంటుంది, చూస్తుంటే వాట్ ఈస్ దిస్ అండి. పకట వేషకట్ అంటే తెలుసా, పకట పూట వేషాలు వేసుకుంటే రికార్డింగ్ చేసలు చేస్తారు కదా, దాకా పోస్టర్లో కనిపించింది. సో యూ హ్యావ్ టు బి వెరీ, అదే ఇది లేదు అంటే మూవీ థీమ్ కూడా కొంచెం థీమ్ లేదు, బొమ్మ లేదు, హీరోయిన్ లేకుండా థీమ్ ఏడు అన్నాను. అమ్మాయికి అబ్బాయి లేకుండా దేర్ ఇస్ నో థీమ్ ఇన్ మై లైఫ్, ఇన్ ఎనీబడీస్ లైఫ్ దేర్ షుడ్ బి. ఐఎమ్ నేను ఒకసారి ఈ మధ్యన కన్నడలో ఒక అమ్మడితో ఫోన్లో మాట్లాడి పూరి జగన్నాథ్ సినిమాలో యాక్ట్ చేశాడు కదా అతను, అబ్బాయి నాకు ఎందుకో నచ్చాడు, ఆ సినిమా ఫ్లాప్. ఇక్కడ అదేదో గడ్డం గడ్డి యాక్ట్ పాపం వీళ్ళ అబ్బాయితో కంటే ముందు ఒక సినిమా యాక్ట్ చేశాడు రోగ్, రోగ్ సినిమా చూడలేదు నేను, స్టిల్ చూస్తే చాలా అందంగా ఉన్నాడు. సో ఇతను ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలాగ మనకు బాగుంటుందేమో, ఇంట్రడ్యూస్ కాదు మనం ఫిల్మ్, నాకు ఫ్లాప్ అయిన వాళ్ళు ఇష్టం, ఖాళీగా ఉంటారండి, నేను ఎంతకాలం పడితే అంతకాలం తీయొచ్చాను. అండ్ నా హీరోయిన్ ముఖ్యం అనమాట, ఇతను పక్క మంచి అమ్మాయి పెడదాం అని చెప్పేసి. ఇదే పాయింట్లో ఇంకొకటి కూడా స్ట్రైక్ అయిందండి మైండ్లో, మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ నేను కొన్ని చూసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీరు కీర్తి సురేష్ గారి గురించి చెప్పారు, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అని చెప్పి యాంకర్ అడిగితే ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో నాకు పెద్ద అందరూ చాలా ఇష్టం కీర్తి సురేష్ గారి గురించి, మీరు అప్పుడే అమ్మాయి మంచి అంటే ఎవరన్నా బాగా చేయించుకుంటే మంచి పర్ఫార్మర్ అవుతుంది అని చెప్పి అప్పుడు చెప్పారు. అప్పటికి ఇంకా అసలు మహానటి మూవీ అసలు ఇవేమి అంటే తెలుగులో మంచి సినిమా ఒక సినిమా రామ్ పక్ యాక్ట్ చేసింది నేను చూడలేదు సినిమా, అంటే ఆ సినిమాని చూసి ఎవరు కూడా అంత జడ్జ్మెంట్ కి రావడం అనేది నాకు. ఇటువంటి అబ్బాయి ఎవరో మొబైల్లో చూపించాడు క్లాస్లో, ఎవరెవరు హీరోయిన్లు అంటే వీళ్ళందరూ ఉన్నారని చెప్తే ఈ అమ్మాయి ఎవరన్నాను, కీర్తి సురేష్ అంటే ఎవరు అప్పుడు ఆ అమ్మాయి గురించి రైటప్ చూస్తే మేనకా డాక్టర్ అని వింటే ఇంత అందంగా ఉంది చాలా బాగుంది ఈ అమ్మాయిని బ్రహ్మాండంగా చేయించవచ్చు అంటే, ఒక 5-6 పాటలు ధనుష్ తోటి ట్రైన్ మీద ఏదో యాక్ట్ చేస్తుంది ట్రైన్ కంపార్ట్మెంట్ మీద, అటువంటి 2-3 చూశాను చాలా బాగుంది, చాలా చాలా ల్యూరింగ్, చాలా టెంప్టింగ్ అనిపించింది నాకు. ఎందుకు తను తను ఆ న్యాచురల్గా ఎవ్రీథింగ్ ఐ లైక్ అబౌట్ హర్ అనుకోకుండా, అప్పుడు ఈ మంచి డైరెక్టర్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్ ఆయన, దెన్ ఈ హాజ్ డన్ ఎ ఫెంటాస్టిక్, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. కాకపోతే ఆ అమ్మాయికి అది కొన్ని కొన్ని సినిమాలు కొంతమంది ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి, అది ఆ అమ్మాయికి కొంచెం మైనస్ అయింది. గ్లామ్ డాల్ అన్నారే ఇంకా ఆ టైప్గా నా అమ్మాయిని ఒప్పుకుంటలేదు మహానటిగా చూసేసి. ఇప్పుడు నా ఇప్పుడు నేను ఇప్పుడు నాకు యాక్చువల్గా ఐ లైక్ హర్ బికాజ్ ఆల్ మై థీమ్స్ ఆర్ గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనమాట. ఏ సినిమా అయినా విమెన్ లేకుండా మెన్ ఉండకూడదు యాక్చువల్గా, లేకుండా ఏదో ఎక్సెప్షనల్ ఫిల్మ్స్ ఒకటి 2 సినిమాలు తప్పితే, లైక్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని ఉంటుంది మంచి సినిమా అది, అందులో చాలా ఉండవు హీరోయిన్లు ఉండరు, ఇంకా ఇంకా చాలా ఉండవు, ఏదో ఒక అమ్మాయి ఉంటుంది కానీ ఆ హీరోయిన్ కాదు అమ్మాయి. అలాగ అందులో చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్ ఈ సినిమా చూసిరండి ఇందులో మీకు ఏంటి ఎక్సెప్షనల్ అని, అయినా చెప్పేస్తున్నాను వీళ్ళకి మీ ఛానల్ ప్రకారంగా ఆ సినిమా చూడాలి మీరు, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ ఫెంటాస్టిక్ మూవీ, దేర్ ఈజ్ నో రీ రికార్డింగ్. మా వాళ్ళు అందరూ చూసి అన్నీ చెప్పేవారు కానీ చెప్పేవారు కాదు, ఏమయ్యా ఇన్ని నేర్పుతున్నాను మీకు, హ్యావ్ యూ యు నోటీస్ దెర్ ఈజ్ నో మ్యూజిక్ ఇన్ దట్ ఫిల్మ్ అని, దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ మ్యూజిక్ ఇన్ ద ఫిల్మ్, బట్ థ్రిల్లర్
ఎంత బాగుంటుంది, ఒక 7-8 ఆస్కార్స్ వచ్చింది దానికి. సో అలాగా ఏదో ఎక్సెప్షన్ ఫిల్మ్స్ తప్పితే యాడమ్ అండ్ ఈవ్లో దేవుడు ఎలా సృష్టించాడో, ఒక మగాడికి ఆడది ఆడదానికి మగాడు వాళ్ళిద్దరు అందంగా ఉండాలి. అది లవ్ సబ్జెక్ట్ కాకపోయినా కూడా వితౌట్ లవ్ దేర్ షుడ్ నాట్ బి ఏ సబ్జెక్ట్. నువ్వు ఎంత గొప్ప క్రైమ్ థ్రిల్లర్ తీసినా కూడా దేర్ షుడ్ బి ఏ గర్ల్ త్రూ అన్ ఆఫీసర్ కానీ అలా అది దట్ ఈస్ నేను అనుకుంటాను. అంచేత మన కన్నడ అబ్బాయి పక్కన కీర్తి సురేష్ లాంటి అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అని ఐ ఫెల్ట్ అనమాట.